యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు, ఆయన సమస్త కార్యములు క్రీస్తునందు ప్రిబైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచన ప్రారంభము. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. దేవునికి స్తోత్రాలు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు అరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాతి దేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను తద్రీతిగా మనము మన విశ్వాస జీవితానికి ఆశీర్వదకరముగా మార్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు వారిని గురించి అనేకములైనటువంటి శక్తివంతమైన పరమ సత్యాలు మనకు తెలుసుకున్నాం. ఆయన పుట్టుకలో ఒక సత్యమున్నది, అది మానవాళి జ్ఞానములకు అందరిది అయి ఉంటున్నది. అందరు మానవులు ఈ లోకములో జన్మించినట్లు ఆయన జన్మించలేదు. ఒక కన్యకకు ఆయన శక్తిని బట్టి, తండ్రి కుమారుల యొక్క శక్తిని బట్టి ఆయన భూలోకంలోకి వచ్చారని మనందరికీ తెలుసు. అలాగనే ఆయన ఈ లోకంలో జీవించి శిల్వబారిపై మరణించి మూడవ దినమున సమాధిలో నుండి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అనగా మరణమును జయించిన దేవుడిగా ఉంటున్నాడు. పుట్టుకలో ఆశ్చర్యమైన కార్యము, మరలా తిరిగి జన్మించడములో, పునరుత్థానములో మరణమును జయించడములో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని, ఒక పరమ సత్యాన్ని ఆయన జీవితంలో మనం చూశాం. అలాగనే మూడవదిగా మరి ఒక సత్యము, ఆయన 40 దినముల కాలము భూలోకంలో ఆయన జీవించి పునరుద్ధారుడైన పిదప తన యొక్క మహిమ శరీరముతో ఆయన జీవించిన స్థితిని కూడా భూలోకములో ఒక ఆశ్చర్యమైన కార్యంగా ఆయన దృశ్యీకరించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఆ పిదప అదే శరీరముతో శిష్యులు అనేక మంది చూచుచుండగా ఆయన ఆకాశ మహాకాశములకు ఆరోహణుడైన స్థితిని
పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన స్థితిని ఈ దినాన మనం చూస్తున్నాం. అనగా అన్ని రకాలుగా ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఈ రీతిగా మనం చూస్తూ ఆయన దేవుని కుమారుడనియు ఆయన త్రైత్వములో ఒక భాగమనియు ఆయన త్రిత్వమైనటువంటి దేవుడనియు మనం అందరము గ్రహించి మన విశ్వాస్యతను నీతిని స్థిరపరచుకుని మన యొక్క ఆత్మీయతను బలపరుచుకునే స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా ఈ దినమున ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. దేవునికి స్తోత్రాలు. ఇది పరలోకమునకు ఆరోహణుడాయెను, అసెన్షన్. పరలోకానికి మనం కూడా వెళ్ళాలి. అది ఎలాగూ సాధ్యము అని దేవుడు భూలోకంలో మనకు ఒక మార్గాన్ని జస్ట్ పేవ్డ్ ఎ వే ఫర్ ది సేక్ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రక్చర్ టు గో టు ది హెవెన్స్, టు గో టు ది అదర్ వరల్డ్, దట్ ఈస్ ఆఫ్ ది లార్డ్స్. ఆ దేవుని యొక్క నివాస స్థలంలోనికి వెళ్ళటానికి మానవాళికి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని చూపించి ఆయన మనకు ఒక సాక్ష్యాన్ని కూడా ఇచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వారందరూ చూచి ఆయనకు నమస్కారము చేసి, చూడండి అల్లు, ఆయనకు నమస్కారము చేసి ఆ త్రిలింగుని చూస్తున్నారు వాళ్ళు, ఆశ్చర్యాన్ని చూస్తున్నారు, ఆయన ఎట్లా వెళ్ళిపోతున్నాడో చూస్తున్నారు. ఆహా, అప్పుడు వాళ్ళలో మహా ఆనందము. ఎబ్లీస్, ఎబ్లీస్ ఒక విశ్వాసి అటువంటి ఆనందములోనికి, పరవశములోనికి వెళ్ళటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ సువార్తను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందులో పరమ సత్యాలు ఉన్నాయని, ఆ పరమ సత్యాలతో కూడినది ఆ సువార్త. ఆ సువార్త ద్వారా నీవు రక్షించబడాలి, విశ్వాసతను స్థిరపరచబడాలి, మారు మనస్సు పొందాలి, క్రొత్తగా జన్మించాలి. తద్వారా నీవు కూడా పరిశుద్ధతలో జీవించి ఆ రకమైనటువంటి ఆరోహణ స్థితిలోనికి వెళ్ళాలి. భూమి ఆకర్షణ శక్తి ఇక లేదు. భూమికి ఉన్నటువంటి శక్తిని జయించే స్థితిని మానవుడికి అనుగ్రహించాడు దేవుడు. ఆ సృష్టి క్రమానికి విరోధమైనటువంటి ఆ స్థితిని దేవాది దేవుడు అనుగ్రహించాడు. మరణించిన వాడు ఆ రీతిగా ఆరోహణుడయ్యే స్థితికి ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆ సువార్తీకరణ ద్వారా మనకు అనుగ్రహించారని మనం గ్రహించాలి. ఆ సువార్తను గురించి ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏరయనగా బ్రహ్మ ప్రతిభానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్ర చెల్లించుకుంటున్నా. ఆ సువార్త ఒక దేవుని శక్తి అని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఆ సువార్తలో ఉన్న శక్తిని మానవుడు గ్రహించలేకపోవటానికి కారణం కూడా ఉన్నది. ఆ మహిమై ఐశ్వర్యమైనటువంటి ఆ గ్లోరియస్ గాస్పల్ ని చెప్పకుండా, వినకుండా, లేక దానిని అర్థం చేసుకోకుండా ఉండటానికి అపవాది తన కుతంత్రములతో ఆ యొక్క మనస్సునకు అంధత్వాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఆ సువార్తను లెక్క చేయని మాటలు మాట్లాడినప్పుడు వారిని మీరు విమర్శించకండి. అపవాది ఆ క్రియలు చేయించున్నాడని కొరింథీ పత్రికలో మనం ప్రతినిత్యము చదువుకుంటాం. అంధత్వమును కలుగ చేస్తుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయాలి. వారి గురించి మన మనస్సులో ఏ విధమైనటువంటి రెండవ తలంపు ఉండకూడదు. వారికి కలుగ చేసిన క్రియ అసాధారణని మీరు గ్రహించాలి. కాబట్టి అటువంటి శక్తివంతమైన క్రియ ఎసెన్షన్ ని మనము చూడాలని
పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మూడు కారణాలు, కొన్ని సత్యాలను ఇది నాకు తెలుసుకుందాం. హీ లిబరేటెడ్ ది రైట్స్ ఇమ్మోర్టల్ సోల్స్ ఫ్రమ్ క్యాప్టివిటీ ఇన్ ది లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. ఆయన ఆ అసెన్షన్ ద్వారా, ఆరోహణమైన స్థితి ద్వారా ఏం చేశారంటే, దేవుడు ఒక ప్రపంచంలో ఉన్నటువంటి, ఎప్పుడు ఎంతవరకు కానటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఆ పరమ సత్యాన్ని, ఆత్మలను ఆయన ఒక అద్భుతమైన నీతిమంతులుగా చెప్పబడినటువంటి ఆత్మలకి ఒక స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పునరుత్న శక్తిని పొందినటువంటి ఆ దేవుడు ఆ మూడవ దినమున లేచినప్పుడు, ఎసెన్షన్ అవుతున్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన కార్యము, ప్రపంచానికి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని, ప్రపంచ చరిత్రలో ఆ యొక్క ఏ పుస్తకములలో లిఖించబడలేదు, ఆ లిఖించబడినటువంటి సత్యాన్ని ఆయన ఒక్కడే చేసిన స్థితిని మనము గ్రహించాలి. ఆ ఎసెన్షన్ లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం, 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. ఆల్ దిస్ రైచెస్ సోల్స్, ఈ నీతియుక్తమైనటువంటి ఆత్మలన్నిటి కూడాను ఆయన బహుమానాలని, ఆశీర్వాదాలని, మేళ్లను ఇవ్వటానికి ఏ చెరలోనైతే, అనగా వచ్ వర్ బీన్ అరెస్టెడ్ బై ది సేటన్, ఆ యొక్క సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ ఎబిస్, భూలోక అంతర్భాగములో ఉన్నటువంటి ఈ ఆత్మలను, నీతిమంతుల ఆత్మలను, ఆ బుల్లను విరిచి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చి ఆ యొక్క ప్రవచనం ద్వారా ఆ చెరను అలాగ ఇరిచి ఆ మొత్తాన్ని అలాగ తీసుకొని వెళ్ళాట. దేవునికి స్తోత్రాలు చెప్తున్నా. ఆరోహణమైన స్థితిలో మనకు ఈవులను ఇవ్వటానికి, మనకు పరలోకంలో చేర్చడానికి నా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడని మనమందరం అనుగ్రహించాలి. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం చేస్తున్నది కదా. ఆ ఆత్మట మామూలు మనుషులకు అవుతుందా? కాదు. నా దేవుడు చేసినటువంటి దేవుని శక్తి ఎబిస్ అంతర్భాగములోనికి వెళ్లి ఆ చెరను అలాగ విరచి ఆయన ఇలా పట్టుకొని ఆ నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్లిన స్థితిని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని క్రియ. ఏ గ్రంథాల్లో కూడా ఇలాంటిది రాయబడి ఉండలేదు. ఈ సత్యము పరమ సత్యమని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని దేవాతి దేవుడు మనకు తెలియచేసి, మనకు అనుగ్రహించి, తద్వారా నీకును నాకును ఆరోహణులు అయ్యే స్థితిని ఇచ్చారు. చూడండి, దిగినవాడు తానే సమస్తమును నింపిన ఆకాశ మండలమును అన్నిటికంటే బరిపైకి ఆరోహణను వాడునై ఉన్నాడు. ఆకాశ మండలములకు అంటే అనుక మూడవ ఆకాశంలోనికి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నాయి ఇప్పుడు నీతి మంతుల ఆత్మలన్నీ. ఆ రీతిగా చెరలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నిటినీ ఆయన నీతిమంతుడై, పరిశుద్ధుడై చేసిన క్రియ ద్వారా, ఆరోహణుడైన క్రియ ద్వారా మనకు ఒక హక్కుని, ఒక నిరీక్షణని, ఒక ధైర్యాన్ని, మన ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్తాయనే ధైర్యాన్ని ఉదాహరణగా, ఒక సాక్ష్యముగా దేవుడు భూలోకంలో ఉంచారని ప్రతి మనుష్యుడు గ్రహించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్వారా ఈ ఆత్మలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడు చేర్చబడ్డాయి.
ఆరోహణులైనప్పుడు దేవుని చేసినటువంటి ఆక్రియను మనము గుర్తుంచుకుంటున్నాం. కీర్తనకారుడు 68వ అధ్యాయంలో తనకున్నటువంటి అనుభవం, ఆత్మీయ అనుభవంతో ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ వస్తున్నా. హల్లెలూయా. నీవు ఆరోహణమైతేవి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతేవి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. భక్తుడు ఆత్మవశ్యుడై రాస్తున్న మాటలు, ఆరోహణమైతేవి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతేవి. ఆత్మవశ్యుడై జరగబోతున్నటువంటి సత్యాన్ని ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెరను చెరగా పట్టుకుని పోయి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఆ మాటను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ప్రవచన గ్రంథములు ఆయన మాట్లాడిన మాటని ఏ రీతిగా మనం చూస్తూ ఆయన యొక్క కృప ఏ రీతిగా మన పక్షంగా జరిగించాడు, ఆ యొక్క మాటని మనం ఒకసారి ధ్యానంలో చూసుకుంటూ ఆయన యొక్క క్రియలను, దేవుని కొరకు చేసినటువంటి క్రియలను మనం ప్రతినిత్యము మనస్సులో ఉంచుకోవాలని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. హోషేయా 13వ అధ్యాయం ప్రవచనాన్ని నెరవేర్పు 5:14 వచనము, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చూసావా, మరణముపై అధికారం ఉన్నటువంటి ఆయన సాతానుని క్రియలను దేవాతి దేవుడు ఆరోహణమైన స్థితి ద్వారా నీకు నాకు అనుగ్రహించాడని ఆయన తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆరోహణమైన స్థితిలో సాతానుని దేవాతి దేవుడు ఓడించి ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడని మనమందరమును గ్రహించాలి. సాతాను క్రియలను దేవాతి దేవుడు ఆదినాన చేసిన స్థితికి మనం ఎంతగానో వందనస్తులు అవుతున్నాం. బందీగా ఉన్నమనే ఆత్మలను ఆయన రక్షించారని వాక్యం ద్వారా చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 14వ వచనంలో, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని, మరణం ద్వారా నశింపచేయుటకు, మరణము ద్వారా నశింపచేయుటకు, ఏ మరణముపై బలమున్నదో ఆ అపవాదిని జయించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దేవుడు ఆరోహణమై ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని జరిగించారని చూస్తున్నాం. రెండవదిగా, హీ టుక్ దట్ దీస్ క్యాప్టివ్స్ ఇన్ టు హెవెన్. ఈ యొక్క క్యాప్టివ్స్ అన్నింటి కూడాను ఆయన పరమలకు తీసుకొని వెళ్లాడని మనం అందరం గ్రహించాలి. అదే రీతిగా మూడవదిగా, హీ గేవ్ గిఫ్ట్స్ టు మెన్. ఆయన మనందరికి కూడాను ఏమిచ్చారంటే ఆశీర్వాదకరమైన వరాలను ఇచ్చారు. ఆశీర్వాదకరమైనటువంటి వరాలను ఇచ్చారు. 8వ వచనం 4వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించరని చెప్పబడి ఉన్నది. మనకు ఏమిచ్చారట? ఈవులు. దేవాతి దేవుడు మనకు శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మతో కూడినటువంటి వరాలను ఇచ్చాడు. దేవునికి ఉన్నటువంటి పవర్ ని మానవుడికి ఇచ్చాడు. అది ప్రతి విశ్వాసి గ్రహించాలి. దానిని పొందటానికి మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన ప్రార్థనా జీవితాన్ని ఆయన కొరకు హెచ్చించి వెచ్చించి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు. చూడండి 11వ వచనము, మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగవరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముగు వరకు ఆయన ఈలాగూ నియమించిన. దేవునికి స్తోత్రం. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముగు వరకు
మామూలు కాదండి మన దేవుడు. ఆయనతో సమానమైనటువంటి స్థితిని ఇవ్వటానికి ఆయన అర్హుడై ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడని ప్రతి విశ్వాసి గ్రహించాలి. యు ఆర్ నథింగ్, యు ఆర్ ద స్పెషల్ స్పెషల్ విన్ ఆఫ్ ది గాడ్. యు ఆర్ యునిక్ ఇన్ వాట్ విన్ ఆఫ్ ది గాడ్ ప్రొవైడెడ్ యు ఆర్ ఇన్ ఎ సేవ్డ్ పర్సనాలిటీ. యేసు క్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించినప్పుడు నీవు ఆ స్థితిని కల్పనిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములు కొంతమంది ఇలాగ జరిగిన స్థితిని మనం చూస్తున్నాం. ఆది కాండము 5:24 హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను. హనోక్ అనే వ్యక్తి జీవించినంత కాలము దేవునితోనే జీవించాడు. హనోక్ మరియు దేవుడు ఇరువురు కలిసి నడిచారు. అటువంటి స్థితి నీలో ఉంటే నువ్వు ఆరోహణుడు అవటానికి ఈజీ వే, ఆయనతో సర్వసంపూర్ణత కలిగి ఉండటానికి ఈజీ వే. కాబట్టి నీవు ఆ స్థితిని కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎవ్రీ 11:5 ఒక సత్యాన్ని చదువుకున్నాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడిను. అది అతడు కొనిపోబడకమనుకు దేవునికి ఇష్టడై ఉండెను, అది సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. జాగ్రత్త సుమి, నీవు దేవుడికి ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయన వాక్యమునందు ఆయన యందు విశ్వాసముంచు. అంతే, ఇస్ ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్, ప్రాథమికమైనది. ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఉండే స్థితిని దేవుని యందకు వచ్చేవాడు ఆయన ఇస్తున్నటువంటి యోగ్యకరమైన స్థితిని దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. విశ్వాసము కలవాడై ఉండెను, దేవుడు అతనిని కొనిపోయెను. పాత నిబంధనలో మనం చూస్తాం. అదే రీతిగా ఎలైజా 2:11 చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని మనం చూస్తాం. ఆయన ఏ రీతిగా కొనిపోబడ్డాడో మనం చూస్తూ వస్తున్నాం. వారు ఇంకా వెళ్ళచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలు చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దేవునికి స్తోత్రాలు. దేవుడే వచ్చి తన దేవదూతుల ద్వారా ఒక ప్రవక్తని, ఆ యొక్క నీతియుక్తమైన ప్రవక్తని దేవుడు తీసుకొని వెళ్ళాడని గ్రంథంలో చూస్తున్నాం. ఈ వ్యక్తిపై పవర్ బ్రాండ్ ప్రాఫిట్ అని పేరు. పవర్ బ్రాండ్ నిప్పు, ఎవరిని లెక్క చేయడు, రాజుల లెక్క చేయడు, ఎవరిని నీతిమంతుల్ని లెక్క చేస్తాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా అనేకమైన సాక్ష్యాలతో గ్రంథంలో లెక్కించబడి ఉందని మనందరము తెలుసు. క్రొత్త నిబంధన భక్తుడైనటువంటి పౌలు భక్తుడు 2 కొరింథీలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా గుర్తు చేసుకుందాం. 2 కొరింథీ 12:10 ఉన్న సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 1:3 అతిశయపడుట నాకు తగదు, కాని అతిశయము పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 క్రిందట 3 ఆకాశమున కొనిపోబడిను. అతడు శరీరంతో కొనిపోబడిను, నేను ఎరుగను. శరీరము లేక కొనపడబడిన నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదయస్సులోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడిను, శరీరము లేక కొనపడి నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దేవునికి స్తోత్రాలు. సత్యము చెబుతున్నాడు పౌలు భక్తుడు. పరమునకు తీసుకుని వెళ్ళిన స్థితిని మనం చూశాం. ఆయన దేవునికి విరోధముగా ఉన్నవాడు ఒకప్పుడు. దేవుడు ఆయనను పిలుచుకొని పరిచర్యకు వాడుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన పరలోకములకు వెళ్లిన వాడుగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా
ఆరోహణ స్థితిని మనం గమనించి మన జీవితాలని భద్రపరచుకోవాలి. దేవుడు మనకి స్పెషల్ క్వాలిటీ ఇచ్చాడని మనం గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను మనము కలిగి ఉండి జీవిస్తుండగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలను మనం గ్రహించినప్పుడు మన జీవితాల్ని భద్రపరచుకోవాలి. ఇది యాప్ట్ సమయం, ఇది సరైన సమయం. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడాను గ్రంథంలో లిఖించబడినటువంటివి, నెరవేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి మనుష్యుడు కూడా హోల్ వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అందరు మూతులు గుడ్ల కట్టుకుంటున్నారు. అందరు కూడాను భయపడుతున్నారు, అందరు కూడాను మరణం అంటే భయపడుతున్నారు. కానీ నాకు నీకు మరణమును జయించే స్థితిని, ఆయనతో నివసించే స్థితిని పరలోకమునకు వెళ్ళటానికి ఇచ్చాడు దేవుడు. ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియలను పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసి నిన్ను నన్ను బలపరుస్తున్నాడని మనము గ్రహించాలి. యాహెన్ పత్రం 13:20 ఎట్లగనగా జ్వాలలు బలిపీఠ ముందు ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠ ముందు ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. అరోహయు అతని భార్య దాన్ని చూసి నేలకు సగిల పడిది. ఆరోహణమైనటువంటి దేవదూత పై నుంచి వచ్చింది, వారికి ఆశ్చర్యకరమైన వరాలు ఇచ్చింది. బిడ్డలు లేరు, వారికి బిడ్డలు ఇచ్చింది. మీకు ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆత్మపూర్ణుడైన బిడ్డను ఇస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. ఎవరికైతే బిడ్డలు లేరో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఆ క్షణంలోనే దేవాతి దేవుడు వారికి గర్భఫలము అనుగ్రహించబడనుగాక, గర్భములు తెరవబడనుగాక. పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలే వారికి దేవుడు అనుగ్రహించబడనుగాక. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎయిల్మెంట్ ఇన్ ద బాడీస్, దట్స్ కాల్డ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టుడే విత్ యూ. దేవుడు చెప్తున్నాడు మీకు అద్భుతమైన కార్యము జరగబోతుంది. ఆ ఆరోహణుడైనటువంటి ఆ దేవతను మనకు చూస్తున్నాం, అనగా దేవదూతల సమానముగా నీవు ఏర్పడబోతున్నావని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న మాటని మనము గుర్తించుకోవాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేక సత్యాలను మనము చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని యాక్ట్స్ లో మనకి గుర్తు చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పరలోకమున వెక్కిపోలేదు, అయితే అతడి ఇట్లను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వంలో ఉండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరు కూడా ఇంకా వెక్కి వెళ్ళలేదు, వెక్కి వెళ్ళిన స్థితిని మనము చూశాం. మనము రేపు వెళ్ళబోతున్నాం ఆ స్థితిని నీవు నేను పొందటానికి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక అద్భుతమైనటువంటి సువార్తీకరణను, రక్షణానందాన్ని ఇచ్చాడు. నీవు ఇక్కడ ఆయనలో నీతి యుక్తంగా జీవించటం లేదేమో, ఒకసారి నీవు నీ మనస్సుని భద్రపరుచుకొని నీతియుక్తమైన బిడ్డగా బలపరచడానికి స్థిరపడమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రెవల్యూషన్ 11లో ఉన్న సత్యాన్ని చదువుతా. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి, పరలోకం నుండి గొప్ప స్వర్మ తమతో చెప్పిన వారు విని మేఘారుడై పరలోకమునకు ఆరోహణమైరి వారు చూచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. దేవుడు అద్భుతమైన కార్యము జరిగించే దేవుడు. మనము పరలోకమునకు ఆరోహణ అయ్యే ర్యాప్చర్ అనే స్థితి మొట్టమొదటిగా ఉన్నది మనకి. ఆయన తీసుకొని వెళ్లే స్థితిని నీతియుక్తమైన బిడ్డలుగా మనము జీవితాం. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మన జీవితాల్లో నడిపించుకుందాం. యాకోబు భక్తుడు అతని యొక్క జీవితంలో ఆదికాండములో ఆయన చూసినటువంటి సంఘటన రేపు మనము ఆశ్చర్యకరంగా మార్చబడే సంఘటనగా చూడబోతున్నాం. ఆదికాండము 28వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకొని ముగించుకుంటూ ఉంటున్నాం.
అప్పుడు అతడు ఒక కలను కని అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునందు దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండరి. పరమునకు వెళ్ళటానికి ముందుగా దావీదు భక్తుడి యాకోబు భక్తునికి దేవుడు చేసిన దర్శనమే మనం చూడబోతున్నాం. అందులో భాగమే యెషయ చేసినటువంటి క్రియ ఏంటన్నది. దేవు కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించాలి అంటే నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ మారు మనసును పశ్చాత్తాపాన్ని రక్షణను స్థిరపరచుకో. దేవుడు నిన్ను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి పరమునకు చేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మదేవుడు కదా తండ్రి. నైనా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను, పుట్టుక, మరణము, పునరుద్ధారము, ఆరోహణమైన స్థితులు దైవశక్తి కలదని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. తద్వారా శక్తిని మాకును అనుగ్రహించి పరలోకములకు రావటానికి మాకు ఒక మార్గాన్ని మీరు సరళము చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధతలోనికి మమ్మల్ని ప్రవేశింప చేస్తున్నందుకు స్తోత్రాలు. అట్టి రక్షణ ఆనందము నా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి స్థిరపరచబడిను గాక. ప్రతి కుటుంబాన్ని మీ పాదస్థలిలో పెడుతున్నాను స్వామి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితులను మీరు విడుదల చేయండి నాయనా. మీ ఆత్మకార్యములే జరిగించండి నాయనా. మీ ఆత్మశక్తిని దాయి చేయండి నాయనా. చీకటి అంధకార శక్తులను విడుదల చేయండి నాయనా. తల్లిదండ్రులకును తల్లిదండ్రులకును నాయనా శాంతిని సమాధానాన్ని దాయి చేయండి నా. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడును గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడును గాక. చీకటి అంధకార శక్తులు యేసు నామములో విడుదల చేయబడును గాక. అదే రీతికి నాయనా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, అదే రీతికి నాయనా మీరు ఇచ్చినటువంటి వాహనం బట్టి, గర్భఫలం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆశీర్వదించండి నాయనా. అనేక సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న బిడ్డలున్నారు. మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీరు ఇస్తారనైనా, మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గర్భములు తెరిచినందుకు స్తోత్రాలు. నైనా విశ్వాసులైన బిడ్డలను నేను నా బిడ్డలకు మీరు వివాహానికి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. అదేవిధంగా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయి చేసినందుకు స్తోత్రాలు. వృద్ధులకు ఇచ్చినటువంటి ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి స్తోత్రాలు. సంఘములు భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి కుటుంబాలని మీ యొక్క కుడిహస్తములతో దుంపినైనా ఆశీర్వదకరంగా మార్చి ఆత్మ తాకిడి దాయి చేయండి. వారి వారి బిడలు ఆయా ప్రాంతాల్లో జీవిస్తున్నారు నైనా. నైనా వారి నైనా వారికి ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నారు. నైనా అనేకమైనటువంటి సమస్యలతో, కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. క్షేమమైన సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అనుగ్రహించండి నైనా. అదే రీతిగానైనా అమెరికా దేశములోను, ఇంగ్లాండ్ దేశములోను, ఆస్ట్రేలియా దేశములోను, కువైట్ దేశములోను, మస్కట్ దేశములోను, అదే రీతి ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ నైనా, రష్యన్, చైనా అనేక ప్రాంతాల్లో బిడ్డలు జీవిస్తున్నారు. వారికి క్షేమాన్ని దాయి చేయినైనా. అదే రీతికినైనా మీరు గొప్ప దేవుడు అని మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. పట్టణములు అనేకములైనటువంటి దినాల నుంచి వేదన ఉన్నదినైనా, ప్రతి ప్రాంతంలో కరోనా వస్తుందని క్షమించండి నాయనా, క్షమించండి నాయనా, క్షమించండి నాయనా. మీ కరుణాహస్తంతో తాకండి నాయనా. మేము ఓర్చలేమునైనా, ఇంకా ఓర్వలేమునైనా, మేము ఓర్వలేమునైనా. మీరు కృప చూపడి నాయనా, మా బాధను చూడండి నాయనా, మా బాధను చూడండి నాయనా. మీరు చేసే దేవుడు నాయనా, మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆ కరోనా నుంచి విడుదల చేసి సర్వ మానవాడిని మనశ్శాంతి సమాధానాలతో కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. మన అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము దాయి చేసినందుకు స్తోత్రం. మంచి పరిపాలన సౌలభ్యమును మాకు దాయి చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లేదా చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించి ఆర్థిక స్తోమత కనుక చేయండి. అదే రీతి ఉద్యోగములు చేస్తున్న వారికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మ థాకరి నా బిడ్డకు దాయి చేసినందుకు స్తోత్రాలు. అయినా అదే రీతిగా ఉద్యోగులతో, అధికారులతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు దూరోత్తర ఫలితము దాయి
థ్యాంక్స్ చేస్తున్నందుకు స్తోత్ర. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, ఆత్మతాకే నా బిడ్డలకు అనుగ్రహించి మీరే నా దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివదనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవా, మీరు గొప్ప కార్యములు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో మానవాళికి సర్వ మానవాళికి అనుగ్రహించండి నాయన. మీ ఉగ్రతను చాలించండి స్వామి. నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్చర్యకరంగా మార్చబడిన గాక, ఆత్మీయతలో బలపరచబడిన గాక, ఆరాధన క్రమాల్లో ఉజ్జీవ పరిశుద్ధాత్మశక్తితో నింపబడిన గాక, ధైర్యములు దాయిచేయబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, కరువులా నుంచి దూరపరచబడిన గాక, బహోన్నతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. యేసు నామమును అడుగుచున్న తండ్రి ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. బాను దినాహారం మాకు దాయించే బడల ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము. శోధం నుండి తీక, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిర్దేశకవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికిని మరి ప్రత్యేకించి, ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదాతోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆ యొక్క ఆరాధన క్రమములను పరిశుద్ధాత్మతో సర్వ దేశములలోనూ కృపలో భద్రపరిచిన దేవుడు సదాతోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. Amen. బలపరచండి, భద్రపరచండి వారి కుటుంబాలని. మీ యొక్క కురిహస్తములతో నింపినైనా ఆశీర్వదకరంగా మార్చి ఆత్మ తాకిడి దాయచేయండినా. వారి వారి బిడలు ఆయా ప్రాంతాల్లో జీవిస్తున్నారైనా నైనా, వారినైనా వారి ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నారు, నైనా అనేకమైనటువంటి సమస్యలతో కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. క్షేమమైన సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అనుగ్రహించండి నైనా. అదే రీతిగానైనా అమెరికా దేశంలోను, ఇంగ్లాండ్ దేశంలోను, ఆస్ట్రేలియా దేశంలోను, కువైట్ దేశంలోను, మస్కట్ దేశంలోను, అదే రీతి ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ నాయన, రష్యన్, చైనా అనేక ప్రాంతాల్లో బిడ్డలు జీవిస్తున్నారు. వారికి క్షేమాన్ని దాయచేయినైనా. అదే రీతినైనా మీరు గొప్ప దేవుడు అని మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్ర. అయినా పట్టణములు అనేకములైనటువంటి దినాల నుంచి వేదన ఉన్నది నాయన. ప్రతి ప్రాంతంలో కరోనా వస్తున్నది, క్షమించండి నాయనా, క్షమించండి నాయనా, క్షమించండి నాయనా. మీ కరుణాహస్తంతో తాకండి నాయనా. మేము ఓర్చలేమునైనా, ఇంకా ఓర్వలేమునైనా, మేము ఓర్వలేమునైనా. మీరు కృప చూపడి నాయనా, మా బాధను చూడండి నాయనా, మా బాధను చూడండి నాయనా. మీరు చేసే దేవుడు నాయనా, మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆ కరోనా నుంచి విడుదల చేసి సర్వ మానవాడిని మనశ్శాంతి సమాధానాలతో కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. మన అధికారులకు అధిపతులకు జ్ఞానం వేకము దాయచేసినందుకు స్తోత్రం. మంచి పరిపాలన సౌలభ్యమును మాకు దాయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లేదా చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించి ఆర్థిక స్తోమత కనుక చేయండి. అదే రీతిగా ఉద్యోగములు చేస్తున్న వారికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మ థాకరే నా బిడ్డకు దాయచేసినందుకు స్తోత్రాలు. అయినా అదే రీతిగా ఉద్యోగులతో అధికారులతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు దూరోత్తర ఫలితం దాయచేసినందుకు స్తోత్రాలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, ఆత్మ థాకరే నా బిడ్డకు అనుగ్రహించి మీరే నా దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివదనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవా, మీరు గొప్ప కార్యములు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో మానవాళికి సర్వ మానవాళికి అనుగ్రహించండి నాయన. మీ ఉగ్రతను చాలించండి స్వామి.
సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్చర్యకరంగా మార్చబడిన గాక, ఆత్మీయతలో బలపరచబడిన గాక, ఆరాధన క్రమాల్లో ఉజ్జీవ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడిన గాక, ధైర్యములు దాయిచేయబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, కరువుల నుంచి దూరపరచబడిన గాక, బహుగ్రతని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. యేసు నామమును అడుగుచున్న తండ్రి ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. బాను దినాహారం మాకు దాయించే బడల ప్రాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము. శోధం నుండి తీక, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి, త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి, ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని, ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి, కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆ యొక్క ఆరాధన క్రమములను పరిశుద్ధాత్మతో సర్వ దేశములలోనూ కృపలో భద్రపరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. Amen. Hallelujah. Have a blessed day, my dear children. God bless you all. Let us see the God's glory in our baptism. Amen.